వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు బంద్ అయితే ఉండబోతుందండి అయితే దీని కారణంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఏంటంటే షాపులు కూడా అయితే మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ అనేది ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింపల్ పన్ను నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుండీ సో ఏపీ రాష్ట్రంలో ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందాం అండి ఇదండి నోటిఫికేషను చూసుకున్నట్లయితే మనకి ఇదండి నోటిఫికేషను అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ఐదున పాఠశాలలు బంద్ అని చెప్పే స్టాయిటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఐదున బుధవారం మనకు ఐదో తేదీ బుధవారం వస్తుంది కాబట్టి బుధవారం రోజున పాఠశాలలు బంద్కు ఏబివిపి పిలుపునైతే ఇచ్చింది అయితే ఈ బంద్ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ప్రైవేటు కార్పొరేటర్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ అనేది నిర్వహిస్తున్నట్లు ఏపీవిపి అయితే ప్రకటించిందండి అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడ్డ టీచర్ల నియామకం అనేది చేపట్టాలంటూ డిమాండ్ అయితే చేసింది ఈ నెల ఐదున చేపట్టే బంద్కు విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ యొక్క పిల్లలకు సంబంధించి ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజు అనేది దోపిడీ చేస్తున్నారని చెప్పేసి సో దానికి వ్యతిరేకంగా ఈ బంద్ అయితే చేస్తున్నామని చెప్పేసి ఏబీవీపీ ఇక్కడ క్లారిటీగా ప్రకటించారు అలాగే టీచర్ల నియామకం అనేది చేపట్టాలంటూ ఈ డిమాండ్లో అంటే బంద్ ఏదైతే ఎందుకైతే చేస్తున్నారో ఆ డిమాండ్లో అయితే పేర్కొనడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఈ కారణాలతో మనకు బంద్ అనేది నిర్వహించబోతున్నారు సో ఈ దీని కారణంగా ఏంటంటే మనకు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి అలాగే కొన్ని షాపులు కూడా మనకు మూసివేసే అవకాశం అయితే ఉంది అలాగే దీని కారణంగా మనకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా అయితే కొంచెం రద్దు కావడము సో లేటుగా వెళ్ళడము సో విధంగా ప్రయాణికులు కూడా ఇబ్బంది అనేది కలగవచ్చండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్